वरद मुंपु प्रांतालो पर्यटिंचालनी निश्चयिंचिन तूर्पु गोदावरी जिल्ला मंडपेट नियोजकवर्ग वैएसआरसीपी कोऑर्डिनेटर तोट त्रिमूर्तुलु लंक ग्रामाल्लो पर्यटिंचारु। अयिते अप्पटिके वरद उधृति एक्कुवगा उंदनि पर्यटनकु सहकरिंचदनि चेप्पिना वेल्लि तीरालसिंदेनंटू त्रिमूर्तुलु पट्टुबट्टडंतो मंगलवारं उदयं कोटिपल्लि रेवु नुंचि पंटिपै अद्दंकि वारि लंककु त्रिमूर्तुलु पयनमय्यारु। దీంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అద్దంకి వారి లంకకు చెందిన రైతుల పశువులు దూడలు గొర్రెలు వారి లంకలో వరదలో చిక్కుకున్నాయి। అక్కడికి చేరుకున్న తోట తన పంటిలో పశువులను ఎక్కించుకున్నారు। వాటితో పాటు కొందరు రైతులను కూడా ఎక్కించి అద్దంకి వారి లంకకు పయనమయ్యారు। వరద ఉధృతి మధ్యాహ్నంకు మరింత పెరిగింది। ఈలోగా తోట ప్రయాణిస్తున్న పంటి గోదావరి మధ్యలో నిలిచిపోయింది। చెత్త అడ్డుపడడంతో పంటు ముందుకు కదలని స్థితి ఏర్పడింది। ఈలోగా సమాచారం అందుకున్న వైకాపా కార్యకర్తలు తోట అభిమానులు ఆందోళనకు గురయ్యారు। ఈలోగా చెత్తను తొలగించారు। అసలే వడివడిగా ఉన్న గోదావరి ఉధృత అందులో పంటి ప్రయాణం ఇది సాహసోపేతమైన చర్య। తోట పంటులో ప్రయాణించి సురక్షితంగా అద్దంకి వారి లంక గ్రామానికి చేరుకున్నారు। అక్కడ పశువులను దింపేశారు। అక్కడి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు। గత నాలుగు రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ వచ్చింది। ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటించారు। అంటే 86 తర్వాత అంత ఉధృతంగా గోదావరి రావటం అనేటువంటి ఇదే ప్రస్థానం। ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో లంకల గ్రామాల్లో ఉన్నటువంటి కపిలేశ్వరం మండలానికి సంబంధించినటువంటి అద్దంకూర్ లంక పల్లప లంక గ్రామాలకు సంబంధించినటువంటి మనుషులు నాలుగు రోజులుగా లంక గోదావరి మధ్యలో ఉండిపోయి ఇటు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు। పశువులు కానీ మనుషులు కానీ వాళ్ళందరినీ ఒడ్డుకు చేర్చాలనేటువంటి ఉద్దేశంతో కోటిపల్లి నుంచి పంట తీసుకుని బయలుదేరుతుంటే మధ్యలోకి వచ్చేటప్పటికి పంటి ప్రమాద చేస్తూ ఆగిపోవడం జరిగింది। అదృష్ట చేస్తూ ఆ పంటి రిపేర్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి వీరవెల్లిపాలెం గ్రామం ఐనవెల్లి మండలానికి సంబంధించినటువంటి వీరవెల్లిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి కూడా లంక మధ్యలో ఒక ఐదుగురు మనుషులు ఒక 70-80 పశువులు ఉండిపోయినాయి। గేదెలు ఆవులు అయ్యాయి। వాటి అన్నింటిని కూడా రక్షించాలనేటువంటిది అక్కడ ఆర్తనాదాలు చేస్తుంటే వాళ్ళందరూ మళ్ళీ మధ్యలో ఆగి వాటిని అన్నింటిని ఎక్కించుకుని ఈరోజు ఐనవెల్లి మండలానికి ఒడ్డుకు చేర్చడం జరిగింది। ఇప్పుడు మరలా శేర్లంక పశువులంక ఏదైతే అద్దంకూర్లం గ్రామం ఉందో అద్దంకూర్లం గ్రామంలో ఉన్నటువంటి పలపలంకకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రమాద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నంలో మేము బయలుదేరుతున్నాం। దీన్ని మూడో ప్రమాద సూచిక ప్రకటించిన తర్వాత పంటిలు కానీ బోట్లు కానీ గోదావరిలో తిరగొద్దు అనేటువంటిది మరి డిపార్ట్మెంట్ చెప్తున్నప్పటికీ కూడా ప్రాణాపాయంలో ఉన్నటువంటి రక్షించడం అనేటువంటి మానవత్వం ఆ మానవత్వంతో మేమెంత ప్రమాదానికైనా పర్లేదు రిస్క్ తీసుకునైనా సరే వాటిని అన్నింటినీ రక్షించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం। తప్పనిసరిగా వాటిని అన్నింటినీ ఒడ్డుకి చేర్చిన తర్వాత ఇంటికి చేరుకోవడం జరుగుతుంది।